హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, సీజన్లో మాత్రమే వీళ్ళకి బిజినెస్ అనేది ఈజీగా 15,000 వరకు జరుగుద్ది. 15,000 పర్ డే, ఇది సీజన్లో. అదే అన్సీజన్లో అనుకోండి 6-7,000 జరుగుతాయి. అన్సీజన్లో తక్కువ మంది తాగుతారు కదా, అదే ఎండాకాలం విపరీతంగా తాగుతారు. ఎంత ప్రాఫిట్ ఒకసారి ఊహించుకోండి, 15,000 రూపాయలు కౌంటర్ అంటే ప్రాఫిటే చాలా ఎక్కువ ఉంటుంది. పర్ డే ప్రాఫిటే 9,000 వరకు ఉంటుంది. 9,000 వరకు ప్రాఫిటే ఉంటుందన్నమాట. 10,000 కూడా 10కి పైన ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లే. ఏముంది, వాటరే కదా. ఒక్క సోడా డిస్పెన్సింగ్ మెషిన్, నెక్స్ట్ దాంట్లో వేసే ఇప్పుడు సుగంధ అంటారు, నెక్స్ట్ ఈ మారేడు, ఈ కటోరా, ఇటువంటి వాటికి అంటే కొద్ది కొద్దిగా పోస్తారు కనుక దాంట్లో, దానికే అంటే మనం పెట్టుబడి అనేది లెక్క పెట్టాల్సి ఉంటుంది. ఇంకా దాంట్లో కలిపే లెమన్, నెక్స్ట్ ఆ సోడా అనేది వాటరే కదా. సో గ్యాస్ ఫిల్ అయ్యి వచ్చే వాటర్ అంతే అది. ఎంత ప్రాఫిట్ ఉంటుంది అనుకుంటున్నారు? ఇలా సీజన్ ఒక 6 నెలలు ఉంటుంది. ఎండాకాలం ఖచ్చితంగా 6 నెలల వరకు ఉంటుంది. ఈ 6 నెలలు అంటే ఒక రోజుకి 9,000 అంటే నెలకి ఎంత? 270,000 రూపాయలు. పోనీ 2.5 లక్షలు వేసుకుందాం. 6 నెలలకి ఎంత? 2 లక్షలు వేసుకున్నా కూడా 12 లక్షలు, 6 50,000, 3,000, 3 లక్షలు, 15 లక్షలు. 6 నెలల్లో 10 నుంచి 15 లక్షలు, 10 నుంచి 15 లక్షలు మంచి సెంటర్లో పెడితే. మళ్ళీ చెప్తున్నా, మీరు నార్మల్ ఎక్కడో పెట్టుకుంటే కుదరదు. నెక్స్ట్ రోడ్డు పక్కన మీకు సోడా డిస్పెన్సింగ్ మెషిన్ పెట్టుకొని అమ్మే వాళ్ళు ఉన్నారు అంటే నైట్ ఛార్జింగ్ పెట్టుకుంటారు ఉదయం పూట. సో మీకు సేమ్ నిమ్మకాయ సోడా అమ్మే వాళ్ళు ఉన్నారు, వాళ్ళే పెర్ డే 2 నుంచి 3,000 రూపాయలు సంపాదిస్తున్నారు. డైరెక్ట్గా అడిగితే చెప్తున్నారు, సీజన్లో 6 నెలల వరకు సీజన్ ఉంటుంది, రోజుకి 2-3,000 సంపాదిస్తామని. అంటే నెలకి 60 నుంచి లక్ష, అంటే 60,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు రోడ్డు పక్కనే సంపాదిస్తున్నారు. సిటీలో, విలేజ్లో కాదండి, నేను చెప్పేది ఏవి విలేజ్లో వర్కౌట్ అవ్వదు, సిటీలో. అంటే ఒకసారి ఊహించుకోండి, వాళ్ళకి అంత వచ్చినప్పుడు వీళ్ళకి జనం చూడండి, ఇది కంటిన్యూగా ఇలానే ఉంటుంది, ఇంకా సాయంత్రం ఎక్కువ ఉంటుంది ఇంకా. కనుక ఈ మెషిన్ చూసుకుంటే మీకు 15,000 అంటే 20,000 నుంచి స్టార్ట్ అవుతుందండి సోడా డిస్పెన్సింగ్ అంటే మెషిన్ 15,000. అదే మీరు దానికే కూలింగ్ కూడా వచ్చేయాలి, అంటే కూల్ అయి రావాలి. సపరేట్గా ఐస్ వేస్తే ఓకే, 20,000 మెషిన్, ఆ సోడా డిస్పెన్సింగ్ మెషిన్ తీసుకొని మీకు సపరేట్గా గ్లాసులో ఐస్ వేసుకోవచ్చు. లేదు కూల్ అయ్యే రావాలి ఆ సోడా అంటే మాత్రం మీకు సెకండ్స్లో దొరుకుతున్నాయండి. చాలామంది అమ్మేవాళ్ళు ఉన్నారు 50,000, 40,000కి అలా ఇచ్చేస్తూ ఉంటారు. అటువంటిది మీరు కొనుగోలు చేయొచ్చు. లేదు డబ్బులు ఉంది కొత్తది తీసుకుంటా అంటే తీసుకుంటానంటే మీకు వాటర్ కూల్ అయ్యేటట్టు అంటే సోడా కూల్ అయ్యి వచ్చేటట్టు అయితే ఖచ్చితంగా 100,000 రూపాయలు, కొంతమంది 80,000, కొంతమంది 120,000. అంటే దాంట్లో ఉండే ఆప్షన్, దాంట్లో వాడిన మెటీరియల్, దీన్ని బట్టి రేట్ అనేది కాస్త అటు ఇటుగా ఉంటుందన్నమాట. చక్కగా మీరు చూడండి సోడా డిస్పెన్సింగ్ మెషిన్ అని కొని ఇప్పుడు కూడా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చండి, ఇబ్బంది ఏం లేదు. మనకి సెప్టెంబర్ వరకు కూడా ఎండ ఉంటూనే ఉన్నాయి, ఆగస్టు దాటిన తర్వాత కూడా. ఇంతకుముందంతా జూలైలో అయిపోతాయి ఎండ, ఇప్పుడు ఆగస్టు సెప్టెంబర్లో కూడా విపరీతంగా ఉందన్నమాట సిటీలో అయితే. మీది విలేజ్ అయితే చల్లగానే ఉంటుంది, విలేజ్లో మొత్తం పొలాలు ఉంటాయి కనుక సిటీ పరిస్థితి వేరేలా ఉంది. మీరు చూసుకోవచ్చు జూలైలో ఎంత ఉంది, ఆగస్టులో వెదర్ ఎంత ఉంది, ఎన్ని టెంపరేచర్ ఎంత అనేది బిఫోరే మనం గూగుల్ చేస్తే వచ్చేస్తుంది మీ ప్రాంతంలో. ఇప్పుడు మీరు విజయవాడ అనుకోండి, విజయవాడ జూలైలో ఎంత ఉంటుంది టెంపరేచర్ మొత్తం కూడా మనకి గూగుల్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి కావాలంటే ప్రతిరోజు టెంపరేచర్. కనుక వేడి విపరీతంగా ఉందన్నమాట. మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఇది. మెషిన్ మీకు నేను చెప్పా 20,000 నుంచి స్టార్ట్ అవుతుంది, కాకపోతే ఐస్ సపరేట్గా వేసుకోవాలి, 4-5 వెరైటీస్ పెట్టుకోవడం. నెక్స్ట్ స్టాల్ తయారు చేసి ఇచ్చేవాళ్ళు ఉన్నారండి, 25,000 ఎంతో పెట్టున్నారు. నేను ఓఎల్ఎక్స్లో చూసా, కొత్తగా తయారు చేసేది సెకండ్స్లో కాదు, దీనికన్నీ సపరేట్గా స్టాల్. ఇప్పుడు వీళ్ళకి షాప్ ఉంది, షాప్ లేని వాళ్ళకి స్టాల్ కూడా తయారు చేసి ఇస్తారన్నమాట. చూడండి.